దేశంలో అన్లాక్ 4 నడుస్తోంది. కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. అన్నీ తెరుచుకుంటున్నాయి. ఈ సమయంలో తమిళనాడులో మాత్రం మరోసారి లాక్డౌన్ విధించారు. ఇక్కడ భారీగా కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజుకి 6,000 వరకు కేసులు నమోదవుతున్నాయి. అందుకే ముందుగా అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం పళనిస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ విధించాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ని సెప్టెంబర్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు తమిళనాడులో ఉన్న అన్ని ఆలయాల దర్శనాలకు అనుమతులను రద్దు చేశారు. ఖచ్చితంగా తమిళనాడు వస్తే ఎవరైనా ఈ పాస్ తీసుకోవాలి అని తెలిపారు. కఠినంగా ఉండాలి అని అధికారులకు తెలిపారు. లాక్డౌన్ విషయంలో కాస్త రిలీఫ్ అయిన విషయం ఏమిటి అంటే జిల్లాల మధ్య ప్రయాణాలకు ఈ పాస్ని రద్దు చేశారు. ఇక్కడ మరణాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది. దేశంలో అన్లాక్ 4 నడుస్తోంది. కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. అన్నీ తెరుచుకుంటున్నాయి. ఈ సమయంలో తమిళనాడులో మాత్రం మరోసారి లాక్డౌన్ విధించారు. ఇక్కడ భారీగా కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజుకి 6,000 వరకు కేసులు నమోదవుతున్నాయి. అందుకే ముందుగా అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం పళనిస్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ విధించాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ని సెప్టెంబర్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు తమిళనాడులో ఉన్న అన్ని ఆలయాల దర్శనాలకు అనుమతులను రద్దు చేశారు. ఖచ్చితంగా తమిళనాడు వస్తే ఎవరైనా ఈ పాస్ తీసుకోవాలి అని తెలిపారు. కఠినంగా ఉండాలి అని అధికారులకు తెలిపారు. లాక్డౌన్ విషయంలో కాస్త రిలీఫ్ అయిన విషయం ఏమిటి అంటే జిల్లాల మధ్య ప్రయాణాలకు ఈ పాస్ని రద్దు చేశారు. ఇక్కడ మరణాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది.